Hi friends, ela unnaru? Welcome to my channel. Ee video lo nenu inti vaddane pasupu upayoginchi vinayakunni ee vidhanga tayaru chestaro chupistanu. Shraddhaga chusi nechukondi. Ee vinayakunni manam nimajjanam cheyadam kuda chaala sulubu. దీనిని నీటిలో కలిపి మొక్కలకి వేసేయవచ్చు. ముందుగా కొద్దిగా పసుపుని ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ పసుపులో కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పూరీల ముద్ద మాదిరిగా కలుపుకోండి. ఇప్పుడు ఆ పసుపు ముద్దని ఈ షేప్లో తయారు చేయండి. తయారు చేసిన తర్వాత దాన్ని బొటన వేలుతో మెల్లిగా నొక్కుతూ తొండం షేప్లో వచ్చినట్టు ఈ విధంగా తయారు చేయండి. ఇప్పుడు చూడండి, ఇగో తొండం షేప్ వచ్చింది కదా. ఆ తర్వాత ఈ సైడుల్ని రెండు బొటన వేలుతోని ఈ విధంగా నొక్కుతూ చెవుల మాదిరి వచ్చేటట్టు చేయండి. ఇప్పుడు మన వినాయకుడికి తొండం చెవులు తయారయ్యాయి. ఇప్పుడు ఎక్కడ పగులు లేకుండా అంతా ఈ విధంగా సర్దండి. మీరు ముద్దలో నీళ్లు కరెక్ట్గా వేస్తే మనకి పగులు ఎక్కడ రాదు. ఇప్పుడు తొండాన్ని కొద్దిగా సైడ్కి తిరిగినట్టుగా చేయండి. చేతిని కొద్దిగా నీళ్ళల్లో ముంచి ఈ విధంగా ఎక్కడ పగులు రాకుండా స్మూత్గా నొక్కుతూ బొమ్మను తయారు చేయండి. ఇప్పుడు దీనికి మనం కనురెప్పలు దిద్దాలి. ఈ విధంగా ఒక బ్లాక్ అంటే నల్ల కలర్తో బ్లాక్ కలర్తో ఈ విధంగా బ్లాక్ పెయింట్ కానీ దేనితోనైనా సరే ఈ విధంగా జాగ్రత్తగా కనురెప్పలు దిద్దండి. పెయింట్ బదులు గురువింద గింజలు ఈ కనుల జాగాలో అమరిస్తే చాలా బాగుంటాయి. మనకి క్లియర్గా కూడా కనబడతాయి. చూడండి, కనురెప్పలు ఎంత బాగా వచ్చాయో. అది జాగ్రత్తగా చెయ్యాలి. ఇప్పుడు దీనికి బొట్టుని ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా బొట్టు పెట్టండి. దాని మీద చిన్న కిరీటాన్ని కూడా పెట్టండి. చెవులకి మీకు తోచిన విధంగా డెకరేషన్ చేయండి. ఇప్పుడు మన భజ్జి వినాయకుడు తయారైపోయాడు కదండి. దీన్ని మనం పూజలో పెట్టుకొని ఏ రోజైతే మనం విసర్జన చేస్తాం అనుకుంటామో ఆ రోజు నీళ్ళల్లో కలిపి మన పెరట్లో ఉన్న మొక్కలకి వేసేయవచ్చు. తొండం మీద కూడా మీరు చిన్నగా డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదండి. ఇంట్లోనే పసుపుతో ఈజీగా మనం వినాయకుని తయారు చేసుకోవచ్చు.